ఢిల్లీ యాత్రలో ఉన్నారు. రాష్ట్రం చాలా అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. ఈ అనిశ్చిత పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని పరిరక్షించాలి అని చెబుతున్నారు. అయితే చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన అసలు రహస్యం అధికారం కోసం ఆరాటం, జగన్ పై పోరాటం, ఇది వారి ఢిల్లీ పర్యటన సారాంశం. ఢిల్లీ వెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రతిపాదనలతో వెళ్లారు అక్కడికి? సీమాంతర ప్రాంత ప్రజా నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని తీసుకుని వెళ్లారు అంటే ఏమిటా రాజీ మార్గం? రెండు పక్కల వాళ్లు కూడా ఏదో ఒక రాజీ మార్గానికి అంగీకరించారా? తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమైక్యవాదానికి అంగీకరించారా? చంద్రబాబు వెనుక ఉన్నటువంటి సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రత్యేక తెలంగాణకు అంగీకరించారా? రెండు ప్రాంతాల వారిని తీసుకుని వెళ్లి అక్కడ ఏమి చెప్పారు మీరు? మీరు చెప్పింది సమైక్యాంధ్ర గురించి కాదు, తెలంగాణ వాదం గురించి కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకూడదు దాని గురించి అక్కడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బెయిల్కి ఇవ్వకుండా నిరోధించడం కోసం తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రపతిని, ఇతర అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కూడా కోరడం జరిగింది. వీరికి ఒక ఎజెండా సమైక్యవాదం అని చెప్పడం జరుగుతుంది, కానీ అసలు ఎజెండా మాత్రం జగన్ గురించే. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి సిబిఐ విచారణ పూర్తయింది అని తెలిసేసరికే చంద్రబాబు నాయుడు గారు వారి బస్సు యాత్రని అర్ధాంతరంగా విరమించుకున్నారు. విరమించుకుని హైదరాబాద్ వచ్చేశారు. పూర్తయిపోయింది విచారణ, జగన్కు బెయిల్ వస్తుంది అనేటువంటి భయం ఆయనలో రావడం అనేటువంటి జరిగింది. ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రత్యర్థి రంగంలో ఉంటే రంగంలో ఉన్నటువంటి ప్రత్యర్థిని ఢీకొనడానికి ఇష్టపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి విడుదలయ్యి రాజకీయ రంగంలోకి వచ్చి ఆయన కూడా పర్యటన చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటన చేస్తూ ఒక ఉందరమైనటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు జగన్ పై పోరాటం చేస్తే అది ఒక నీతి, అది ధర్మయుద్ధం. అంతేగాని ప్రత్యర్థిని జైల్లోనే ఉంచాలి, ప్రత్యర్థిని బయటకు రానియకూడదు. ప్రత్యర్థి బయటకు వస్తే అదొక ప్రపంచం అయిపోతుంది, నేను మఠాష్ అయిపోతాను అనేటువంటి భయాందోళనతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అనిశ్చితిలో ఉన్నారు. రాష్ట్రం ఎంత అనిశ్చితిలో ఉందో రాష్ట్రం కంటే చంద్రబాబు నాయుడు గారి మనస్సు అంతకంటే ఎక్కువ అనిశ్చితిలో ఉంది. ఆయన ఆరాటం అంతా కూడా ఏదో అలా అధికారంలోకి రావాలి తాను. ఏమండి సమైక్యాంధ్ర అంటారు ఓ పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ప్రత్యేక తెలంగాణ అంటారు, మరో పక్క నుంచి నాకు అధికారం ఇవ్వండి. అధికారం ఇస్తే 6 నెలల లోపల ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానన్నారు. మరి పరిష్కారాలన్నీ మీ దగ్గర ఉన్నప్పుడు నిన్న వెళ్లి రాష్ట్రపతి గారికి ఆ పరిష్కారాలు చెప్పొచ్చు కదా. వెళ్లే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు మీ పరిష్కార మార్గాలు ఏంటో చెప్పండి. రహస్యమా? నిజంగా ఈ రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించాలనేటువంటి ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రజలకు మీ తాలూకు అభిప్రాయాలు నిర్దిష్టంగా చెప్పాలి. ఇది నా తాలూకు పరిష్కార మార్గాలని చెప్పాలి. సీమాంధ్ర ప్రజలంతా మాకు కండిషన్స్ లేవు, వేరే డిమాండ్స్ లేవు, సమైక్యంగా రాష్ట్రం ఉండడమే మా డిమాండ్ అని స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ వారు మాకు కండిషన్స్ లేవు,
హైదరాబాద్ తో కూడినటువంటి తెలంగాణ ఉండడమే మాకు కావాలి అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మీతో ఏంటండి పరిష్కారం? ఏంటి పరిష్కారం? ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాంక్షిస్తే, సీమాంధ్ర ప్రజల తాలూకు సెంటిమెంట్స్ ని మీకు గౌరవిస్తే సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగాలి. ఈ అనిశ్చిత పరిస్థితి తొలగే వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ని కొనసాగించండి అని ఒక్క మాట మీరు ఎందుకు అనలేకపోతున్నారండి చంద్రబాబు గారు? అంద్రా మీరు ఇది ప్రజలను మోసం చేసేటువంటి విధానం తప్ప మరొకటి ఏమాత్రం కూడా ఇందులో కాదు. ఢిల్లీ వెళ్లి బిజీ బిజీగా పొద్దున ఒక లీడర్ని, మధ్యాహ్నం ఒక లీడర్ని, సాయంత్రం ఒక లీడర్ని, నేను కాంగ్రెస్ వారిని కలవను అంటారు. పగలు కలవరు, రాత్రులు కలుస్తారు. ప్రోగ్రామ్ లో ఉండదు, అవుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కలుస్తారు కాంగ్రెస్ నాయకుల్ని. ఎవరు తెలియదండి, మీ పక్కన ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టార్ కి చెందినటువంటి ఎంపీలు కాంగ్రెస్ ముఖ్యం కాంగ్రెస్ మంత్రులతో కేంద్ర మంత్రులతో ఏ విధమైనటువంటి సయోజ నడుపుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఎవరికి తెలియంది కాదు. మీరు ఎవరికి ఎవరిని కలవబోతారో కూడా అందరికి తెలుస్తున్నటువంటిదే. అందుచేతనం ఈవేళ ఒక స్పష్టతో జగన్ మీద పోరాటం చేయదలుచుకుంటే దానికే వెళ్ళలేని చెప్పండి. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం ఉద్యమం కోసం నేను వెళ్ళాను అని అబద్దాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది? పోతే ఈవేళ ఆయన తాలూకు పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒక అబద్ధం చెప్పడానికి కూడా వెనుకాడినటువంటి పరిస్థితి. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్ళాను, ఈ సమస్య పరిష్కారం కోసం వెళ్ళానని చెప్పినటువంటి పెద్ద మనిషి